2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు ఏపీ మంత్రి అనిల్. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడతామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు మంత్రి. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇస్తామన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందన్నారు. 50 వేల కోట్లలో 17 వేల కోట్లైతే 70% ఎలా అవుతుందో టీడీపీ వాళ్లే చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంది ఇది దండగని పక్కన చేసిన వాళ్ళు అట్లాంటి గొప్ప వ్యక్తి స్టార్ట్ చేసి వ్యక్తి విగ్రహం పెట్టకపోతేలా ఖచ్చితంగా భారీ స్థాయిలోనే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని తప్పు కూడా వెళ్ళిపోతాం. దాన్ని వాళ్ళు అన్ని చేసిన బాధ్యత వాళ్ళే. మన స్టేట్ గవర్నమెంట్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, మేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఖచ్చితంగా 2017లో మనం లాంగ్ టర్మ్ కొద్దీ మేమే కట్టాలని 2014, 2015, 2016 గమ్ముకు నిద్రపోయి మొట్టమొదటి 3 సంవత్సరాలు మేము కొట్టాం ఎన్నిసార్లు పోయారు. మొట్టమొదటి 3 సార్లు ఇన్సార్లు వచ్చాడు ఆయన ఎంత పెట్టాడు అది చెప్పని చూద్దాం. అది చెప్పం అయినా ఒకే క్వశ్చన్ సార్ మేము పత్రికలు అందరినీ కూడా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కూడా చెప్పి చెప్పి ఇజరైపోతాం.